ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పేసి పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని నిపుణుల కమిటీతో సమీక్షించిన విద్యాశాఖ మంత్రి మరి డాక్టర్ సురేష్ కుమార్ గారు ఈ విషయాలు చెప్పడం జరిగింది. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చూడండి, విద్యార్థులకు బోధన సక్రమంగా జరగాలంటే వారి సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలని, అందుకోసం నిష్పత్తి ప్రకారం ఉండేలా పోస్టుల భర్తీ చేపడతామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్లోని నిపుణుల కమిటీతో మంత్రి సురేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల బలోపేతం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో నిపుణుల కమిటీ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 4 సార్లు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. జులై 5న నిపుణుల కమిటీ చైర్మన్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటిసారి సమావేశమైంది. జులై 22వ సమావేశాన్ని విద్యాశాఖ ప్రతినిధులు, విద్యావేత్తలు, శాస్త్రమండలి సభ్యులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, అలాగే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చర్చించారు. ఆగస్టు 5, 6 తేదీలో 3 సార్లు, సెప్టెంబర్ 3, 4 సార్లు సమావేశమై విద్యావ్యవస్థ బలోపేతం కోసం మరి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా శనివారం, ఆదివారం విజయవాడలో 5వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యలో కొనసాగుతున్న విధానాలపై చర్చించి చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పరీక్షల్లో చేపట్టాల్సిన సంస్కరణపై చర్చించారు. ప్రాథమిక పాఠశాలలో ఈసీసీ ఈ కేంద్రాల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మరి మంత్రి మాట్లాడారు. ఉపాధ్యాయులు నైపుణ్యం పెంచేందుకు వారి శిక్షణ అందించాలని, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే పాఠశాలల ఏకీకరణ, పాఠశాల సముదాయాల బలోపేతం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశయాలు, ప్రభుత్వ లక్ష్యాలను మంత్రి సురేష్ వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి, కమిషనర్ సుజాత మొదలైన వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఏంటంటే ఈ మొత్తం మీద ఎప్పటికప్పుడు కూడా మరి టీచర్ల నియామకాలు చేస్తాం, కొత్త టీచర్ల నియామకాలు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినారు. డిఎస్సి 2018 సంబంధించి నియామకాలు మాత్రం త్వరితగతిని జరిగించకుండా ప్రభుత్వం కాలక్షేపం చేసి అభ్యర్థులను చాలా హింస పెడుతూ ఉంది, బాధపడుతూ ఉంది అన్న విషయాలు కూడా మర్చిపోతుంది. ఎప్పుడు చూసినాక మేము చేస్తాము చేస్తాము చేస్తాము, ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం చేస్తాం అంటున్నారు. కానీ మరి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎప్పుడో ఎంతో కాలం అయిపోతుంది, సంవత్సరం దాటిపోతుంది, ఇంతవరకు కూడా వాటికి సంబంధించి నియామక ప్రక్రియ పూర్తవలేదు. కానీ ఇంకా ఎప్పుడో మేము చేస్తాం చేస్తాం అని చెప్తూ మరి కాలయాపన చేయడంలో వీళ్ళ ఉద్దేశం ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్.